రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ షాక్. ఇంకా ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల ధోరణి మారలేదు. వీళ్ళు ఇంకా మారలేదంటే నవరత్నాల లోగోతో ధ్రువపత్రాల జారీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఉదాహరణ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నవరత్నాల లోగోతో 1B ధ్రువపత్రం మంజూరు చేశారు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా చాలా ఇలా మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్ న్యూస్ టుడే వివరణ కోరగా, ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటి నుంచి పార్టీకి సంబంధించిన లోగోలు లేని వాటిని మంజూరు చేస్తున్నామన్నారు. శుక్రవారం అధికారులు సమన్వయం లోపంతో పొరపాటున నవరత్నాల లోగో ఉన్న ధ్రువపత్రం ఇచ్చారన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. సో దీంతో ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఈ రెవెన్యూ సంబంధించి ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా అందరినీ కూడా తప్పు పట్టే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం మారినా కూడా సో పాత విధానంలోనే నవరత్నాల లోగోతో వీరైతే అందిస్తూ ఉన్నారన్నమాట సేవలన్నీ కూడా. సో ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఉద్యోగులకు సంబంధించి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.